చంద్రబాబు మాట్లాడేది గంగవ్వరా మీరెవరు నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నామా సార్ చెప్పండి మీరు అర్జెంట్ గా మీ ఏటీఎం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలమ్మా లేకుంటే పైసలు పోయే ప్రమాదం ఉంది మీరు చేంజ్ చేసుకుంటారా లేకుంటే నన్ను చేంజ్ చేయమంటారా అయ్యో సారు ఇప్పుడు బస్సులు సక్కగా నడతలేవు పుణ్యం ఉంటది కొంత మీరే అయ్యండి సార్ సరే అమ్మా చేస్తా గానీ మీ ఏటీఎం కార్డు మీద ఉన్న పెద్ద నెంబర్ చెప్తారా ఒకసారి మీకు చెప్పద్దా లేకపోతే మీ మనోని గిట్లా పిలుస్తారా నాకు నెంబర్ మాలతాయి సార్ నేను చెప్తా సార్ 607 మళ్ళా 0 సార్ అయిపోయింది సార్ అంతే అమ్మా మంచిగా చెప్పినావు నీ ఫోన్ కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది అది కూడా చెప్తావా వచ్చింది సార్ చెప్పు 2245 సరే అమ్మా మీకు ఒక పావు గంటలో కొత్త పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది దాన్ని రాసి పెట్టుకో సరే సరే సార్ మంచిది ఇది మొత్తం ఇంగ్లీష్ ఉంది నాకు తెలుస్తలేదు కదా వా రాలేలు నెంబర్ ఎక్కడ వచ్చింది పైసా గిట్ట తీసినవేంది పైసలు తీసినట్టు వచ్చింది నేను ఎక్కడ తీసిండ్రా నేను ఇంటికాడనే ఉంటి అయ్యా పైసలు తీసినట్టు వచ్చింది ఎన్ని పైసలు ఉండే తిల్లా ఊరి ఇంట్లో పిన్ గల 50,000 ఉండే పింఛన్ పైసలు ఉండే నేను జమ చేసుకునే అన్ని అందరినీ ఉండే ఎట్లరా హ్యాక్ చేసినట్టు నీ పైసలు అన్ని పోయినాయి ఎట్లరా పోలీసులో పోయింది మందకు చూసారు కదా గంగవ్వని ఎలా మోసం చేశారు ఇలాంటి సైబర్ నేరగాలు ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగితే అస్సలు మోసపోకండి మేము బ్యాంక్ వాళ్ళం అంటూ ఫోన్ చేసి మీ ఏటీఎం నంబర్ కానీ పాస్వర్డ్ కానీ అడిగితే మీరు వాటిని చెప్పకపోగా మాకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి మీరు రిపోర్ట్ చేయడానికి మేము www.cyber.in అనే వెబ్సైట్ రూపొందించడం జరిగింది దీన్ని తప్పక వినియోగించండి సైబర్ నేరగాళ్ల బాధిత పడి వారి వలలో చిక్కుకోవద్దు